నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కొలిపాక రమామణి గారు రచించిన ఏటి ఒడ్డున నీటి పూలు ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. మాధవరావు స్నానం చేసి అప్పుడే గదిలోకి వచ్చి అద్దం ముందు కూర్చుని తలదూకుంటున్నాడు. కాంతమ్మ వంటింట్లో పూజ చేసుకుంటోంది. పద్మ చేతుల ఉత్తరంతో గబుక్కున అతడి గదిలోకి ప్రవేశించి మాధవరావు వెనకాలే నిలబడింది. అతడిది పచ్చని దేహఛాయ. తువ్వాలు కట్టుకుని అద్దం ముందు కూర్చుని అతను ఎంతో అందంగా ఉన్నాడు. అనాచ్ఛాదితమైన తెల్లటి వీపు అక్కడక్కడ నీటి బిందువులతో మెరిసిపోతోంది. పాలరాయిలా నున్నగా ఉన్న అతని వీపు మీద ఒకసారి చెయ్యి వేసి రాస్తే ఎలా ఉంటుందో అనుకుంది పద్మ. అతన్ని చూసినప్పుడల్లా ఉద్రేకంతో తన శరీరము మనసు పొంగుతాయి. తనని చూస్తే అతడిలో అలాంటి ఉద్రిక్తత ఉండదా? పద్మ ఆశ్చర్యపోయింది. అతని పురుషత్వంలో అపనమ్మకం కలిగింది. బొమ్మలా వెనకనే నుంచిన్న పద్మను చూసి మాధవరావు తెల్లబోయాడు. వెనక్కు తిరిగి చూడకుండానే చేతిలో పౌడర్ వేసి రాసుకుంటూ ఏం కావాలి అన్నాడు. పద్మ ఆలోచన ప్రపంచంలో నుంచి నిజలోకంలోకి దిగింది. నా ఫ్రెండ్ ఉత్తరం రాసింది, చదువుతారా అంది. నీ ఫ్రెండ్ ఉత్తరం రాస్తే నేనెందుకు చదవాలి? మాధవరావు వెనక్కు తిరిగి పద్మను చూస్తూ అడిగాడు. అతని కళ్ళల్లో కనిపించిన అయిష్టత చూసి జంకింది పద్మ. నా స్నేహితులను గురించి మీకు తెలుసుకోవాలని లేదా? లేదు అన్నాడు అతను. మా అమ్మ చూస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు తిరిగి అతనే. నేను మీతో మాట్లాడటంలో తప్పే ఉంది, ఇక నుంచి నేను మీతో ఇంట్లో మాట్లాడదలుచుకున్నాను, పద్మ తన నిశ్చయం చెప్పింది. నువ్వు మాట్లాడినా నేను మాట్లాడను అన్నాడు అతను. ఏం, ఎందుకు మాట్లాడరు? మా అమ్మకి ఇష్టం ఉండదని చెప్పాను కదా. మీరు అమ్మతో అన్ని విపులంగా ఎందుకు మాట్లాడరు? మన ఇద్దరం మాట్లాడుకోవటం మీ అమ్మకి ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేశారు అడిగింది. అతనేమీ మాట్లాడలేదు. ఆమె పెద్దావిడ, పరిస్థితులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు చదువుకున్నవారు కదా, ఆవిడికి పరిస్థితి సర్ది చెప్పకూడదా? నేనేమీ ఆవిడకి చెప్పను, ముభావంగా అన్నాడు అతను. ఎందుకు చెప్పరు? అయితే నేను చెప్పనా? పద్మ కోపంగా అంది. ఎందుకు చెప్పనో నీకు అనవసరం, నువ్వు ఆవిడతో ఈ సంగతులు మాట్లాడిన అవసరం లేదు అన్నాడు కటువుగా. నేను మాత్రం ఇక్కడ జీవోత్సవంలా అవసరమా? మీకు అది ఇష్టమా? పద్మ రోషంగా అడిగింది. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చును. మాధవరావులో చలనం లేదు. ఎక్కడికి వెళ్ళమంటారు? పద్మ రెట్టించింది. అది నీ ఇష్టం అంటూ గది బయటకు నడిచాడు. పద్మకి కోపము, దుఃఖము, రోషము పెళ్ళుపుకుతున్నాయి. వెనక్కు తిరిగేసరికి గుమ్మానికి ఎదురుగా ఎర్రటి కళ్లతో అత్తగారు. భయంతో వణికిపోతూ తన గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుని ఏడ్చింది పద్మ. తనివి తీరా ఏడవటం కంటే ఏమీ చేయలేదు తను. తనొక పద్మ వ్యూహంలో చిక్కుకుంది. ఆ వ్యూహంలో బ్రతకలేదు, బయటపడలేదు. ఎంత అందం ఉంటేనేం, ఎన్ని సౌఖ్యాలుంటేనేం, భర్త ప్రేమ లేని స్త్రీ జీవితం వ్యర్థం. ఏం తప్పు చేసిందని తనకి శిక్ష విధించాడు భగవంతుడు? తను ఎన్ని కలలు కంది. అత్తగారి ఎడల మంచిగా ఉండి ఆవిడ్ని మార్చాలనుకుంది. ఎప్పుడు అనుమానంతో, తన అందాన్ని ఈర్ష్యతో చూసే అత్తగారు తనని దగ్గరకు చేరనివ్వలేదు. భర్త దగ్గరగా వెళ్ళి అతనిని తన వైపు తిప్పుకోవాలనుకుంది. ఒక్కసారి అతనిలోని పురుషత్వాన్ని రెచ్చగొడితే తన వాడవుతాడనుకుంది. సిగ్గు విడిచి భర్త దగ్గరికి వెళ్ళింది. అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. అన్నీ వృధా అయ్యాయి. అతనికి ఈ లోకంలో కనిపించే వస్తువు ఒకటే, అమ్మ. అమ్మ కోసం తన జీవితాన్ని బలి చేసుకుంటాడు, భార్య జీవితాన్ని బలి చేస్తున్నాడు. అత్తగారి కథ తెలుసుకున్న పద్మ ఆవిడ మీద ఎంతో జాలిపడింది. కానీ ఈ 6 నెలల్లో ఆ జాలి అంతా కోపంగా మారిపోయింది. ఆవిడకి తన సుఖం తప్ప ఎదుటివారి సుఖం అక్కర్లేదు. చిన్నప్పుడు ఆవిడ అత్తగారి వలన కష్టాలు పడింది కనుక ఇప్పుడు తన కోడలి మీద ఆకాశ తీర్చుకోవాలి. భర్తతో తను సుఖించలేదు కనుక తన కోడలు కొడుకుతో సుఖించకూడదు. కోడలు తన అందంతో కొడుకుని ఎక్కడ మార్చేస్తుందోనని ఆవిడ భయం. కోడలి ఎడల ఆవిడ నిత్య శంకితురాలు. అష్ట కష్టాలు పడి తన ప్రేమ ప్రాణం ధారపోసి కొడుకును పెంచింది. ఇప్పుడు కొడుకు ప్రేమంతా తన వక్రతిగా చెందాలి. తాళి కట్టిన భార్యకు కొడుకు కొంచెం ప్రేమ పంచిచ్చినా ఆవిడ సహించలేదు. కొడుక్కి కొన్ని ఇతర సుఖాలు కావాలని ఆవిడ మర్చిపోతుంది. కొడుకు కాపురానికి చిచ్చు పెట్టడానికి కూడా ఆవిడ వెనుదీయటం లేదు. అలాంటప్పుడు ఆవిడ కొడుకు పెళ్ళెందుకు చేసినట్టు. ఇది ఎప్పుడు వీడని సమస్య పద్మకి. భర్తకి తల్లిపై గల గుడ్డి ప్రేమ, భార్య ఎడల చూపే మూర్ఖత్వం తలుచుకుంటే పద్మ కోపం కట్టలు తెంచుకొస్తుంది.
ఏడ్చి ఏడ్చి మనసులోని బాధంతా కంటినీరులో కలుపుకొని విశ్రాంతి పొందింది పద్మ. కళ్ళు తుడుచుకొని చూస్తే బల్ల మీద ఎదురుగా శ్రీదేవి ఉత్తరం కనిపించింది. ఉండ చుట్టేసిన ఆ ఉత్తరాన్ని తిరిగి సాపు చేసి ఎదురుగా పెట్టుకుంది. ప్రియమైన పద్మకు, నేను హైదరాబాద్ వచ్చి నెలలాళ్ళయింది. నీకు చారు రాసే ఉంటుంది. మా ఇంట్లో ఒక చిన్న బాబు 4 నెలల క్రిందట వెలిశాడని, పేరు అమర్. ఎలా ఉంది పేరు? నువ్వు చారు నా పెళ్ళప్పుడు బావ పేరు బాగలేదని నవ్వారు. పోనీలే, మా బాబు పేరు నచ్చిందా? పురుడు చాలా కష్టమైంది. పాపని కన్న ప్రతి స్త్రీ తన పురుడు చాలా కష్టమైంది అనుకుంటుందేమో. ఒకరోజంతా నొప్పులతో బాధపడ్డాను. తీరా ఆసుపత్రికి తీసుకువెళ్తే నొప్పులు ఆగిపోయాయి. నొప్పులు రావాలని డాక్టర్లు పాటలు పడ్డారు. మళ్ళీ ఇంజెక్షన్స్, గొడవ. అన్నీ రాస్తే నువ్వు ముందే భయపడతావేమో. డాక్టర్లు న్యాచురల్ డెలివరీ కావాలని ఎంత కష్టపడ్డా, చివరికి ఫోర్సెప్స్ ఉపయోగించటం, కొద్దిగా కుట్లు పడటం తప్పలేదు. తర్వాత బావతో అంతా చెప్తే, అయ్యో ఇంత కష్టపడ్డావా అని తను చాలా బాధపడ్డాడు. నువ్వింత కష్టపడతావని తెలిస్తే పిల్లలే వద్దందును అన్నాడు. బాగుందా? ఎంత కష్టపడితేనేం పద్మ, పక్కన బాబును చూసుకోగానే పడ్డ కష్టమంతా మర్చిపోతాము. ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? బాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవటం కంటే తీయని అనుభవం ఇంకొకటి లేదనిపిస్తుంది. నీకు ఈ అనుభవం అయ్యాక ఆ తీపి ఎలాంటిదో తెలుస్తుంది. ఈ అనుభవాన్ని మాటలతో చెప్పలేము. మా బాబుకి మా ఇద్దరి పోలికలు వచ్చాయి. నా ముద్దు బుర్ర, బావ అల్లరి వచ్చాయిట. బావ ఏడిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి తెల్లగానే ఉన్నా బాబు పెద్దయ్యాక నల్లగా మారిపోవచ్చును. అయినా మగవాడికి ఏ రంగైతేనేం, మీ పాపను మాత్రం తెల్లగా బొద్దుగా ఉండేటట్టు కొను. మీ వారి రంగు నీ రూపం వస్తే పాప అంత అందమైనది సృష్టిలో ఉండదు. మా కోడల్ని గురించి అప్పుడే నేను మంచి కలలు కంటున్నాను. ఆలస్యం చేయకు, మా బాబు పెద్దవాడైపోతున్నాడు. ప్రేమతో శ్రీదేవి పద్మ నిట్టూర్చింది. అందమైన కోడలు, మంచి కళలు, తీయని అనుభవం, అవన్నీ తనకెక్కడా? అన్నీ ఎండమావులు. పెళ్ళై 4 ఏళ్ళైనా తను అనాగ్రహత పుష్పంగానే మిగిలిపోయిందంటే శ్రీదేవి ఏమంటుందో. జీవితంలో ఏ అనుభవం లేకుండా అడవిని కాచిన వెన్నెల్లా ఇలా ఈ జీవితం గడిచిపోతుంది. పద్మకి తన మీద తనకే జాలేసింది. తిరిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద్మ ఆ రోజంతా భోజనం చేయలేదు. అత్తగారు బలవంతం చేయలేదు. ఒక్కసారి మాత్రం విసురుగా, తిండి మానేసేవారిని సాధించాలని అంది. పద్మ మాట్లాడకుండా పుస్తకాలు ముందరేసి కూర్చుంది. మర్నాటి నుండి పరీక్షలు. బిఏ అయిపోయాక ఏం చేయాలి? ఇలాంటి ఇంటి పరిస్థితుల్లో పిచ్చెక్కిపోకుండా తనను కాపాడేవి పుస్తకాలు, కాలేజీ అంతే. ఆ చదువు కూడా ఆగిపోతే ఏది దిక్కు? తలనొప్పిగా ఉంది అంటూ మాధవరావు 3 గంటలకే ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు. కాంతమ్మ గాబరా పడింది. మంచం వేసి పక్కపరిచి కొడుకును పడుకోమని తను అమృతాంజనం తెచ్చింది. నుదుటి మీద రాయిపోతూ చూసింది. బాబు జ్వరంగా ఉందేమిటి, ఇలా కాలిపోతుంది ఒళ్ళు అంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వేం కంగారు పడకమ్మా అంటూ మాధవరావు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాంతమ్మ కొడుక్కి అమృతాంజనం రాసింది. వేడివేడి కాఫీతో తలనొప్పి మాత్రిచ్చింది. అయినా ఆవిడ కంగారు తగ్గలేదు. 5 నిమిషాలకు ఒకసారి, బాబు తలనొప్పి తగ్గిందా, ఇంకా జ్వరం తగ్గలేదేమిటి, డాక్టర్ని తీసుకురానా అని అడుగుతూనే ఉంది. భర్తకి జ్వరం అని తెలిసి పద్మ కూడా ఆత్రపడింది. మంచం దగ్గరికి వచ్చి, ఎలా ఉంది తలనొప్పి, జ్వరం ఉందా అని అత్తగారిని అడిగింది. పద్మను చూస్తూనే అత్తగారు కస్సుమని లేచింది. నా బాబు దగ్గరికి రాకు, నీ వల్లే ఈ జ్వరం వచ్చింది, నువ్వే పొద్దున ఏదో చేసుంటావు అంది. పద్మ సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోయింది. తన భర్తకి ఒంట్లో బాగుండకపోతే ఆ మాత్రం అడిగే హక్కు తనకి లేదా? రాత్రంతా మగత నిద్రగానే గడిపారు పద్మ, అత్తగారు. కాంతమ్మ అస్తమానం కొడుకును ముట్టుకొని చూస్తూనే ఉంది. తెల్లవారింది. మాధవరావు జ్వరం తగ్గలేదు, కొద్దిగా ఎక్కువయింది. కాంతమ్మ పని మనిషి చేత పక్కింట్లో ఉన్న డాక్టర్కి కబురు పంపింది. 9 గంటలకు డాక్టర్ వచ్చి మాధవరావుని పరీక్షించాడు. ఏం జ్వరం అండి, ఎంతుంది జ్వరం, ఇవాళ తగ్గిపోతుందా అంటూ ఆత్రంగా అడిగింది కాంతమ్మ. మీరేం కంగారు పడకండి, ఫ్లూ జ్వరం, 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. పద్మ ముఖం నేల వేసుకుని దూరంగా తన గది ద్వారబంధానికి ఆనుకొని నిల్చుంది. డాక్టర్ ఏమనుకున్నాడో పద్మ వైపు తిరిగి, మీరు దిగులు పడాల్సింది ఏమీ లేదమ్మా, చదువుకున్న వారు మీరే ఇలా అయితే ఎలా? ఈ మాత్రలు 3 పూటలా వేడి కాఫీతో కానీ పాలతో కానీ ఇవ్వండి, అన్నం పెట్టకండి, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వండి అని మందిస్తూ ఇంగ్లీష్లో చెప్పాడు.
కాంతమ్మ వెంటనే గబుక్కున మందు పొట్లాలు డాక్టర్ చేతిలో నుంచి లాగేసుకుని, ఆ అమ్మాయికేమీ తెలియదండి, నాకు మీరంతా తమిళంలో చెప్పండి అంది. డాక్టర్ తెల్లబోయాడు. ఒక్కసారి పద్మ ముఖం వంక ఆశ్చర్యంగా చూసి తర్వాత కాంతమ్మ గారితో ఆహార విషయము మందు విషయము తమిళంలో చెప్పి వెళ్ళిపోయాడు. పద్మ అవమాన భారంతో తల వంచుకొని గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదటి పరీక్ష. కాలేజీకి వెళ్ళాలా మానాలా? వెళితే అత్తగారు ఏమంటుందో? అయినా తన ఇంట్లో ఉండి చేసే పనేంటి? ఎలాగ భర్త దగ్గరికి వెళ్ళనిది అత్తగారు. పద్మ పరీక్షకు వెళ్ళటానికే నిశ్చయించుకుంది. పద్మ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి కాంతమ్మ కొడుకు మంచానికి ఆనుకుని కూర్చుంది. జ్వరం తగ్గిందో లేదో తెలియదు. దగ్గరకు వెళితే అత్తగారు కోపిస్తుంది. పద్మ వల్లే కొడుకు జ్వరం వచ్చిందని ఆవిడ దురభిప్రాయం. ప్రొద్దుటి నుండి భోజనం లేదు, పైగా పరీక్ష రాసిన అలసట. పద్మ వంటింట్లోకి వెళ్ళింది, కానీ పొద్దున వంట చేసిన జాడ లేదు. అక్కడ కాంతమ్మ భోజనం లేకుండానే కొడుక్కి ఉపచారాలు చేస్తూ కూర్చుంది. పద్మ వంట చేసి భయపడుతూ అత్తగారి దగ్గరికి వెళ్ళి, భోజనం చేస్తారా? వంట చేశాను అంది మెల్లగా. నా కొడుక్కి జ్వరం వచ్చి పస్తు పడుకుంటే నన్ను భోంచేయమంటావా? బుద్ధేమైనా ఉందా నీకు? అవును, తల్లి ప్రేమ నీకేం తెలుస్తుంది? వాడలా పడుకుని ఉంటే నువ్వు షోగ్గా కాలేజీకి వెళ్ళి రాగలవు, సుష్టుగా భోజనము చేయగలవు. నువ్వు వెళ్ళి మెక్కు, నాకొద్దు అంది కాంతమ్మ కోపంగా. పద్మ వంటింట్లో లైట్లార్పి తలుపు వేసొచ్చి తన గదిలో పక్క మీద వాలిపోయింది. కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటే, ఏమిటి ఇంకా నేను శిలగా మారిపోలేదా అనుకుంది. రెండో రోజుకి మాధవరావుకు జ్వరం తగ్గింది, కానీ ఆ రోజు పచ్చం పెట్టొద్దన్నారు డాక్టరు. మాధవరావుతో పాటు తల్లికి భార్యకు పస్తు ఆ రోజు. భోజనము నిద్ర లేకుండా ఎలా ఉండగలదు ఈవిడ అని ఆశ్చర్యపోయింది పద్మ. కొడుకు పస్తుంటే లోకల్లో ఇంకా ఎవరు భోజనం చేయకూడదా? ఏమిటి వెర్రి ప్రేమ? కాంతమ్మ కొడుక్కి రాత్రింబవళ్ళు ఉపచారాలు చేస్తూనే ఉంది, కోడల్ని మాత్రం మంచం దగ్గరికి కూడా రానివ్వలేదు. పద్మ మనసు ముద్దుబారిపోయింది. వాళ్ళు తల్లి కొడుకులును, నేనెవరిని? నేను వీళ్ళకేమీ కాను అనుకుంది. పరీక్ష పాస్ అయితేనేమి, లేకపోతేనేమి? ఏదో వేదాంతం నిరాశ ఆవరించాయి. నిన్న అత్తగారి మాటలతో తల బొప్పి కట్టింది. మళ్ళీ ఈరోజు పరీక్షకు వెళితే ఏం మాటలు పడాల్సి వస్తుందో. ఆ రోజు పరీక్షకు వెళ్ళలేదు పద్మ. మూడవ రోజు మాధవరావుకు పచ్చం పెట్టారు. ఆ రోజు భోజనం చేయడానికి అత్తగారు అనుమతిచ్చినా అన్నం తినలేకపోయింది. సాయంత్రానికి విపరీతమైన తలనొప్పి జ్వరం వచ్చాయి. ఎవరితో చెప్పుకోను అనుకుంటూ మౌనంగా పడుకుంది పద్మ. మరునాటికి మాధవరావు ఆరోగ్యంగా లేచి తిరగటం ప్రారంభించాడు. పద్మ మాత్రం ఒళ్ళు నొప్పులు తలనొప్పి జ్వరంతో పక్క మీద నుంచి దిగలేకపోయింది. 8 గంటలు కట్టవైపు వచ్చిన కాంతమ్మ కోడలు ఇంకా పడుకుని ఉండటం చూసి, ఏం మహారాణి గారికి ఇంకా తెల్లవారలేదా అంది వ్యంగ్యంగా. జ్వరం వచ్చింది అత్తయ్య, తల పగిలిపోతుంది అంది పద్మ మెల్లిగా. ఎవరికైనా ఉసురు పెడితే ఊరికే పోతుందా అనుభవించాలి అంటూ అత్తగారు వెళ్ళిపోయింది. గంట తర్వాత డాక్టర్ వచ్చాడు. పద్మను చూసి, ఈవిడికి ఫ్లూయే వచ్చింది, భయం లేదు. ఇంట్లో ఒకరికి వస్తే తక్కిన వాళ్ళకు కూడా రావటం మామూలే. అబ్బాయికి ఇచ్చిన మాత్రలే ఇస్తాను అన్నాడు. డాక్టర్ అటు వెళ్ళగానే, విన్నావుగా ఆయన మాటలు, రోజుకు 3 సార్లు వేసుకోవాలి మాత్రలు, బల్ల మీద పెడుతున్నాను వేసుకో అని బయటకు వెళ్ళిపోయింది కాంతమ్మ. కొడుక్కి జ్వరం వస్తే అన్ని ఉపచారాలు చేసిన ఆవిడ, కోడలికి వస్తే అలా ఎలా విదిలించేయగలదు? ఒకరి మీద అంత దయ కురిపించి రెండో మనిషి ఎడల ఇంత నిర్దయగా ఎలా ప్రవర్తిస్తారు అనుకుంది పద్మ. జ్వర తీవ్రత, తలనొప్పి, ప్రతి మనిషికి కష్టాలలో అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి తండ్రి జ్ఞాపకం రావటం సహజం. పద్మ తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఏడ్చింది. పువ్వుల్లో పెట్టి ప్రేమంతా కుమ్మరించి ఎంతో గారాభంగా పెంచి ఈ రాక్షసుల మధ్య ఎందుకు పారేసావమ్మా నన్ను? పెళ్లి పేరు చెప్పి మీ చల్లటి నీడ నుంచి ఈ అగ్నిగుండంలోకి ఎందుకు తోశారమ్మా? దిక్కులేని దానిలా జ్వరంతో అల్లాడిపోతున్నానని తెలిస్తే ఎంత బాధపడతారో అనుకుంటూ దుఃఖించింది. పద్మ జ్వరం 4 రోజుల దాకా తగ్గలేదు. రోజు డాక్టర్ వచ్చి చూసేవాడు. అత్తగారు కాఫీ కాచిపోసేది. మాధవరావు డాక్టర్తో పాటు రోజు భార్య గదిలోకి వచ్చి డాక్టర్తో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఒక్కరోజైనా భార్యని మాట వరుసకైనా, ఎలా ఉంది పద్మ ఒంట్లో అని అడగలేదు. పద్మ జ్వరంలోనే ఓ నిశ్చయానికి వచ్చింది. ఈ తల్లి కొడుకులకు నేను అవసరం లేదు, ఎవరికీ అవసరం లేని చోట నేనుండటంలో అర్థం లేదు అని. పచ్చం తీసుకున్న 3వ రోజున పెట్టే పరుపు సర్దుకుంది. ఆఖరి ప్రయత్నంగా భర్త ఆఫీసుకు వెళ్ళిపోతూ ఉంటే చెప్పింది, నేను కాకినాడ వెళ్ళిపోతున్నాను అంది. మాధవరావు 1 నిమిషం ఆగాడు. నీ ఇష్టం అని ముందుకు వెళ్ళిపోయాడు. వద్దు, ఇప్పుడెందుకు?
మళ్ళీ ఎప్పుడు వస్తావు, నీరసంగా ఉన్నావు, ఒక్కర్తివే వెళ్ళగలవా, ఇలా ఏ మాట అతని నోటి నుంచి రాలేదు. సాయంత్రం పని మనిషి చేత ట్యాక్సీ తెప్పించుకుంది. డ్రైవర్ వచ్చి పెట్టే పరుపు తీసుకువెళ్ళాడు. అత్తగారు హాల్లో నుంచుని చూస్తూ ఉంది. ఆవిడతో వెళ్తున్నాను అని చెప్పనా అని ఆలోచించింది పద్మ. ఆవిడకి నేను అవసరం లేనప్పుడు నాకు ఆవిడ వద్దు అనుకుని మౌనంగా ట్యాక్సీ ఎక్కి కూర్చుంది. మద్రాసు హౌరా మెయిల్. మద్రాసు నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. అందులో ఎక్కి కూర్చుంది పద్మ. రైలు బయలుదేరింది. ప్రయాణికులకు వీడ్కోలు చెప్తూ మద్రాసు పౌరులు చేతులుపుతున్నారు. పద్మకి మాత్రం అక్కడ ఎవరూ లేరు. మద్రాసుతో నీ రుణం తీరిపోయింది అంది పద్మ మనసు. అస్థిపంజరంలా నీరసంగా ఉన్న పద్మ శరీరం అంతా వణికిందొక్కసారి. నేను చేసేది మంచి పనేనా అనుకుంది. రైలు జనంతో కిటకిటలాడుతున్నది. అయినా ప్రయాణికులంతా అలాగే చోటు చేసుకుని సామాన్ల మీద వాలి బెంచీల కింద దుప్పట్లు పరుచుకొని నిద్రలో మునిగారు. కూర్చున్న వాళ్ళు ఒకరి మీద ఒకరు వాలి తూగుతున్నారు. నిద్ర సుఖమెరగదు మరి. పద్మ ఒక్కరితే కిటికీ దగ్గర కూర్చుని నేను ఒంటరిగానే మిగిలిపోయాను అనుకుంటూ రాత్రంతా జాగారం చేసింది. మనసు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించింది. రైలు కృష్ణా బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నప్పుడు, గోదావరి నది దాటుతున్నప్పుడు రైళ్ళు నుంచి గెంతి నీటిలో పడి చచ్చిపోదామనుకుంది. కానీ తల్లి తండ్రి మమ్మల్ని అన్యాయం చెయ్యకమ్మా అంటున్నట్లు అనిపించి జీవత్సవంలా అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లు చేరింది పద్మ. తెల్లగా పాలిపోయి నీరసంగా అస్థిపంజరంలా ఇల్లు చేరిన కూతుర్ని చూసి వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఉత్తరమైన రాయకుండా ఒంటరిగా ఆ స్థితిలో వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు నారాయణరావు గారు. చారుమతి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. మే నెల 1వ తారీఖున శంకరం దగ్గర నుండి ఉత్తరము 500 రూపాయలకు మనీ ఆర్డరు వచ్చాయి. ఆ రోజు శాంతమ్మ సంతోషం చెప్పనలవి కానిది. ఇంట్లో అందరికీ కూడా మహానందమైంది. శంకరం ఉత్తరంలో 4 ముక్కలే రాశాడు. అమ్మకు నమస్కారాలు. నేను క్షేమంగా ఉన్నాను. ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్లో బిజోరి అనే ప్రదేశంలో బొగ్గు గనుల్లో ఉద్యోగం చేస్తున్నాను. గనుల్లో పనిచేస్తున్నానని భయపడకు, ప్రమాదమేమీ లేదు. ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో నేను మన ఊరు వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను. నాకిప్పుడు నెలకు 300 రూపాయల పైన దొరుకుతుంది. ప్రతి నెల నేను 100 రూపాయలు ఇంటికి పంపుతాను. తొందరలోనే సెలవు తీసుకుని వస్తాను. అక్కడ అందరూ బాగున్నారని తలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? రేవతక్క, బావగారు, పిల్లలు క్షేమంగా ఉన్నారా? చారుని, భగవతిని అడిగానని చెప్పు. అందరినీ చూడాలని ఉంది. మన ఇంట్లో ఉండే రామారావు మాస్టర్ బాగున్నారా? ఆయనకు నా నమస్కారాలు అందజేయి. ఉంటాను శంకరం. ఉత్తరం చదువుకుని ఆనంద భాష్పాలు రాల్చింది శాంతమ్మ. తమ సంతోషం పంచుకోవటానికి అత్తగారు భర్త లేరని విచారించింది. అంతలోనే శంకరం పంపిన 500 చూడగానే పెద్ద బరువు తీరినట్లు నెట్టూర్చింది చారుమతి. పూర్వం పరీక్షల కోసం, ముసలావిడ మందుల కోసం భానుమతి పెళ్లికి చేసిన అప్పులు ఇంకా కొన్ని మిగిలిపోయాయి. ఆ అప్పుల మీద వడ్డీ పెరుగుతుంది. ఎలా తీర్చటమా, ఇంట్లో ఏ వస్తువులు అమ్మటమా అని బెంగ పెట్టుకుంది చారుమతి. తల్లితో చెప్పి శంకరం పంపిన డబ్బంతా తీసుకుని 3 ఏళ్ల అవతల ఉన్న సూరమ్మగారింటికి వెళ్ళింది. ఆవిడ వడ్డీకి డబ్బిస్తుంది. బాకీ తీర్చగా చారుమతి చేతిలో మిగిలినవి 30 రూపాయలు. ఎంతో కష్టం అనిపించింది. డబ్బు తీసుకువెళ్ళి తల్లి చేతిలో పోసి, ఇదేనమ్మ మిగిలింది అంది. డబ్బు చూసి నెట్టూర్చింది శాంతమ్మ. శంకరం పంపిన డబ్బుతో ఎన్నో కొనవచ్చుననుకుంది శాంతమ్మ. కూతుళ్ళందరికీ తలొక చీర రవికాయనా అమృతాయనుకుంది. ఇప్పుడు చూస్తే 3 10 రూపాయల నోట్లు మిగిలాయి. భగవతికి బట్టలు పిచ్చి ఎక్కువ. తక్కిన వాళ్ళెవరూ బట్టల కోసం అంత వాచిపోరు. శాంతమ్మ తిరిగి చారుమతి చేతికి డబ్బిస్తూ, భగవతికి బట్టలు కొను అంది. మాలతి కూడా చిన్నదే, ఇద్దరికి కొంటే బాగుండుననుకుంది చారుమతి. భగవతి చీర కొనుక్కోగా మిగిలిన డబ్బుతో కొనవచ్చుననుకుంది. ఆ రోజు సాయంత్రమే భగవతిని తీసుకొని బట్టలు కొట్టుకు వెళ్ళింది చారుమతి. నాకు నల్లటి జార్జెట్ చీర కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నుంచో ఉందక్క, ఇవాళ కొనుక్కుంటాను అంది భగవతి దారిలో. సరే అంది చారుమతి. బజార్లో 4-5 కోట్లు తిరిగాక నల్ల జార్జెట్ చీర దొరికింది. దాని మీదకు నల్ల లాన్ గుడ్డ జాకెట్కు తీసుకుంది భగవతి. రెండు కలిపి 28 రూపాయలు అయ్యాయి. ఇంకా మాలతకేం కొనను అనుకుంది చారుమతి. కానీ చీర తీసుకుని తెగ ఆనందపడిపోతున్న చిన్న చెల్లెల మొహం చూశాక మాలతికి చీర కొనలేదన్న విచారం తగ్గిపోయింది. ఆదివారం పిక్నిక్ ప్రోగ్రాం ఉంది కదక్క, ఆ రోజు కట్టుకుంటాను అంది భగవతి హుషారుగా. చారుమతికి రామారావు గారికి వేసంగి సెలవులు ఇచ్చేశారు. ఆదివారం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దామని గోపాల్ సూచన చేశాడు. అతని సూచన అందరికీ నచ్చింది. ముఖ్యంగా రామారావు గారు, భగవతి,
చాలా మద్దతు ఇచ్చి ఉత్సాహం చూపించారు. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించారు. సర్పవరం వెళ్దాము, అక్కడ మల్లె తోటలు మామిడి తోటలు చాలా బాగుంటాయి అంది చారువతి. అవును, అక్కడ భావనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చును అంది శాంతమ్మ. అందరూ ఆమోదించారు. పొద్దున్నే తినటానికి ఏమైనా తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. తమతో పాటు శాంతమ్మ, గోపాల్ తల్లి శారదమ్మ కూడా రావాలని చిన్నవాళ్ళంతా పట్టుబట్టారు. మీ అందరితో మేమెందుకు అని వెనక తీసినా చిన్నవాళ్ళ బలవంతానికి లొంగక తప్పింది కాదు పెద్దవాళ్ళకి. ఆదివారం ఉదయం 8 గంటలకల్లా వచ్చేశారు శారదమ్మ గోపాలును. పెద్ద క్యారియర్ నిండా జంతికలు చేకోడీలు చేసి తెచ్చింది శారదమ్మ. పులిహోర దద్దోజనం చేసింది శాంతమ్మ. కోటయ్య కొట్లో 2 రూపాయలకు పెట్టి కాజాలు కొనుక్కురావయ్యా అన్నారు రామారావు గారు. ఇంటికి తాళం వేసుకుని క్యారియర్లతో బయలుదేరుతున్న ఈ కుటుంబాన్ని వింతగా చూశారు ఇరుగు పొరుగు. మసీదు దగ్గర సిటీ బస్ కోసం అందరూ నించున్నారు. గోపాల్ దగ్గరలోనే ఉన్న కోటయ్య మిఠాయి దుకాణానికి వెళ్ళి కాజాలు తెచ్చాడు. శంకరం పంపిన 500లో మిగిలిన 2 రూపాయలు పెట్టి కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు, కర్పూరం, అగరవత్తులు కొంది చారుమతి. సర్పవరం కాకినాడకి దగ్గరలోనే ఉంది. కాకినాడ నుండి సిటీ బస్సులు వెళ్తాయి. బస్సులో ఎక్కి 1/2 గంటలో సర్పవరంలో దిగారంతా. ఊరికి కొంత దూరంగా ఆగింది బస్సు. మామిడి తోటలు చూడగానే ఆనందమైంది అందరికీ. మామిడి చెట్లన్నిటికీ బరువుగా కాయలు వెళ్లాడుతున్నాయి. ఈసారి మామిడి కాపు బాగుంది అన్నారు రామారావు గారు. కనుచూపు మేరంతా పచ్చని తోటలతో నిండిన ఆ ఊరును చూస్తూ మామిడి తోటల మధ్య ఇసుక బాటలో నడిచారు అందరూ. గుడికి చేరువవుతున్న కొద్దీ పూల తోటలు ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా మల్లె తోటలు, గులాబీ తోటలు, పూల తోటల మధ్య కాయగూరల మాడులును. ఈ పూలు కాయలు చూస్తూ ఎన్ని రోజులైనా గడిపేయొచ్చు అంది చారుమతి. గుడికి చేరారు. అది చాలా పురాతనమైంది, శిథిలావస్థలో ఉంది. గుడికి ఎదురుగా చెరువు ఉంది. చెరువు నిండా తెల్లని ఎర్రని తామర పువ్వులు. దీనిని నారదగుండం అంటారు అంది శాంతమ్మ. బావా, నాకు ఆ ఎర్ర తామర పువ్వులు తెచ్చిపెట్టవు అంది భగవతి గోపాల్ని చూస్తూ. తనకి బావ వరసవుతాడని తెలిసాక బావా అనే పిలుస్తోంది అతన్ని భగవతి. శారదమ్మ కొడుకుని బాబు అని పిలవటం వలన తక్కిన అందరూ బాబు అనే పిలుస్తున్నారు. మాలతి మాత్రం ఏమని పిలవదు. మాలతి కంటే గోపాల్ 2 ఏళ్ళు పెద్దవాడు. గోపాల్ ప్యాంటు కాళ్ళ దగ్గర పైకి మడిచి చెరువు ఒడ్డుకు వెళ్ళి కొన్ని ఎర్ర తెల్ల తామరలు తెచ్చి భగవతికిచ్చాడు. తెల్లటి భగవతి నల్లటి జార్జెట్ చీరలో, చేతిలో తామర పువ్వులతో ఎంతో ముద్దుగా అందంగా ఉంది. చెరువులో కాళ్ళు కడుక్కుని గుడి లోపలికి వెళ్లారు. గుడి అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే పూజారి వచ్చి దేవుడి విగ్రహాలకు దీపం వెలిగిస్తున్నాడు. పూజ చేయిస్తారేమిటి అన్నాడు అతను వెళ్ళని చూస్తూనే. అష్టోత్తరం చెయ్యండి అంది శాంతమ్మ పళ్ళు పూలు ఈయనకిస్తూ. పూజారి మంత్రాలతో పూజ చేసి హారతి వెలిగించి ఈ స్వామిని భావనారాయణ స్వామి అంటారు, శ్రీ మహావిష్ణు అవతారమే అన్నాడు. అందరూ భక్తితో నమస్కరించి బయటకు వచ్చారు. కాసేపు చెరువు పక్కనే ఉన్న గెడ్డివామ దగ్గర కూర్చుని 12 గంటలకి తెచ్చుకున్న పులిహోర దద్దోజనం తిని తోటలు చూడటానికి బయలుదేరారు. మల్లె తోటలో మల్లె మొగ్గలు లెక్కలేనన్ని నక్షత్రాల్లా ఉన్నాయి. ఒక తోటలో మాలికి డబ్బులిచ్చి పైట చెంగు నిండా మల్లెలు పోయించుకుంది భగవతి. మామిడి తోటల్లో మాత్రం కాయ ముట్టుకొని ఇవ్వమన్నారు తోటమాలుడు. రామారావు గారు ఒక తోటమాలను అడిగారు. ఇక్కడ నీడగా ఉంది, చెట్ల కింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతామని అతను ఒప్పుకున్నాడు. అందరూ చెట్ల కింద కూర్చున్నారు. భానుమతి, మాలతి మల్లె మొగ్గలు కడుతూ కూర్చున్నారు. మల్లె మొగ్గల కోసమని ఇంటి దగ్గర నుంచే దారం తెచ్చారు వాళ్ళు. శారదమ్మ తన క్యారియర్ తీసి జంతికలు, చెకోడీలు, కాగితాల్లో పెట్టి అందరికీ ఇచ్చింది. శారదమ్మ ఒక చక్కటి కృతి పాడమ్మా, చిన్నప్పుడు నువ్వు ఎంతో బాగా పాడేదానివి, మళ్ళీ నీ పాట వినాలని ఉంది అంది శాంతమ్మ. నా గొంతుక ఇప్పుడు బాగోలేదు వదిన, బొంగురుపోయింది, పాటలు కూడా మర్చిపోయాను అంది శారదమ్మ. పర్వాలేదు పాడండి, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు రామారావు గారు. శారదమ్మ కాసేపు ఆలోచించి ఎదుకుల కాంభోజి రాగంలో త్యాగరాజ కృతి పాడింది. పాహి రామచంద్ర రాఘవ హరే రామయ్య అంటూ చారుమతి ఆవిడ్నే చూస్తూ కూర్చుంది. ఆవిడ గొంతుకలో శ్రావ్యత తగ్గిపోయి ఉండొచ్చు కానీ పాటలో భావం మేళవించి తన్మయురాలే పాడుతోంది. భగవంతుడిని ఎదుట నిలిచి వేడుకుంటున్నట్టే ఉంది. శారదమ్మ సన్నగా ఉంటుంది. పేదరికం, కష్టాలు అనుభవించిన జాడలావిడిలో ముద్ర వేసుకున్నాయి. ఆవిడ కళ్ళు దీనంగా, అమాయకంగా ఉంటాయి. మంచితనం మాటల్లో, మనిషిలో నిండుంటుంది.
గోపాలికి కూడా తల్లి మంచితనమే వచ్చింది అనుకుంది చారుమతి. ఎంత బాగా పాడారమ్మా, ఈ పాటకి ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యారు రికార్డుంది, ఆయనే ఎంతో బాగా పాడారనుకున్నాను, కానీ ఆయన పాటను మించిపోయింది మీ పాట అన్నారు రామారావు గారు. అమ్మకి ఇంత బాగా సంగీతం వచ్చు కదా బాబు, నీకు వచ్చుండాలి, నువ్వొక పాట పాడు అంది భానుమతి. నాకు సంగీతం రాదు, భావగీతాలు పాడతాను అన్నాడు గోపాల్. అవే పాడు అంది చారుమతి. గోపాల్ గొంతు సవరించుకున్నాడు, ఇంకి పాట ఎత్తుకున్నాడు. ఈ రే ఈ నన్నొల్ల నేరవా రాజా అంటూ అతని గొంతుకులోని గంభీరత్వం, బొంగురుతనం పాటకి నిండుదనం కూర్చాయి. ఆడపిల్లలందరికీ అతని పాట ఎంతో నచ్చింది. ఎన్నాళ్ళయ్యింది భావగీతం విని అంది భానుమతి. ఎవరు పాడేవారు పూర్వం అన్నాడు గోపాల్. ఎవరు పాట వింటి, మా చారక్క పాడుతుంది అంది మాలతి చారుమతిని చూపిస్తూ. వదిన అయితే నువ్వు ఒక పాట పాడవా అన్నాడు గోపాల్. నువ్వు పాడతావని ఎన్నాళ్ళు నాకు తెలియదమ్మా అన్నాడు రామారావు ఆశ్చర్యంగా. మోయింప కోయి మురళి, మోయింప కోయి కృష్ణ, తీయతేనియ బరువు మోయలేది బ్రతుకు అన్న కృష్ణశాస్త్రి గారి పాట పాడింది చారుమతి. చారుమతి కంఠం చాలా తీయగా మధురంగా ఉంది. నువ్వింత తీయగా పాడితే మా బ్రతుకు మోయలేనంత బరువైపోతుంది అన్నాడు గోపాల్ సంతోషంగా. బావగారు మీకు భావగీతాలంటే అట్టే ఇష్టం ఉన్నట్టు లేదే అంది మాలతి రామారావుతో. ఎందుకు ఇష్టం లేదమ్మా, మా చిన్నప్పుడు మేము రాజేశ్వరరావు, బాల సరస్వతి, సూర్యకుమారి పాడిన భావగీతాలు ఎక్కువ వినేవాళ్ళం. అయితే మాత్రం వాళ్ళకిటు భావగీతాలు, కర్ణాటక సంగీతం, అటు సైగల్ పంకజ్ మల్లిక్ పాడిన హిందీ పాటలు అన్నీ ఇష్టమే. నాకు ప్రత్యేకంగా సైగల్ పాటలంటే చాలా ఇష్టం అన్నారు రామారావు గారు. సైగల్ పాటలంటే చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడతారు, అతని పాటల్లో ఉన్న గొప్పతనమేమిటో అన్నాడు గోపాల్. నువ్వొక్కసారి సైగల్ పాడిన సోజా రాజకుమారి, బాబుల్ మోరా అలాంటివి జాగ్రత్తగా వింటే అందులో ఉండే గొప్పతనం నీకే తెలుస్తుంది అన్నాడు. ఈ మారు శ్రద్ధగా వింటాను, మీరెంత బాగుంటాయంటున్నారుగా, ఇప్పటిదాకా నేను అతిగా ఇష్టపడినవి భావగీతాలే అన్నాడు గోపాల్. నాకు ఒక స్నేహితుడు దొరికాడు భావగీతాలంటే ఇష్టపడటానికి అనుకుంది చారుమతి. ఎండ తగ్గుముఖం పట్టి సాయంకాలం పడుతూ ఉండటం గమనించి అందరూ లేచారు. అయ్యో అప్పుడే లేస్తున్నారేమిటి, ఒక సినిమా పాట పాడు బావా అంది భగవతి గోపాల్ని చూస్తూ. అందరూ నవ్వారు. నీ సినిమా పాట బాకీ ఉండిపోయిందా అంది శాంతమ్మ. నాకు రావు భగవతి, నీకోసం నేర్చుకుంటానులే అన్నాడు గోపాల్. జడల నిండా మల్లెదండలతో, ఖాళీ అయిన క్యారియర్లతో తిరుగుముఖం పట్టారంతా. పిక్నిక్ చాలా సరదాగా గడిచింది అంది భానుమతి. అవును చాలా బాగుంది అన్నారు తక్కిన అందరూ. శంకరం కూడా ఉంటే బాగుండును అంది శాంతమ్మ. కొడుకు దగ్గర లేకపోవటం ఆవిడకి ఎప్పుడూ లోటుగానే ఉంటుంది. జూన్ నెల వచ్చింది, స్కూళ్ళు తెరిచారు, మాలతికి కూడా టైపిస్ట్ ఉద్యోగం దొరికింది. శంకరం 100 రూపాయలు పంపాడు. చారుమతి మనసుకి ఉల్లాసంగా ఉంది, ఎన్నాళ్ళు మోసిన కుటుంబ భారం దించుకుంటున్నట్లయింది. స్కూల్ తెరిచిన రోజు చారుమతి ఉదయం స్కూల్కి వెళ్ళి రాత్రి ఆలస్యంగా 8 గంటలకి ఇల్లు చేరింది. అందరి భోజనాలు అయిపోయినా శాంతమ్మ వంటింట్లో కూతురు కోసం కాచుకుని ఉంది. నువ్వు భోజనం చేసేయలేకపోయావా అమ్మా, నా కోసం ఎందుకు కూర్చున్నావు అంది చారుమతి వంటింట్లోకి వస్తూ. అంత తొందరగా భోజనం చేసి నేను పడే పాటే ఉంది, అవును ఈరోజు ఇంత ఆలస్యమైందే అడిగింది శాంతమ్మ. పద్మ వచ్చిందమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు? నెల్లాళ్ళపైన అయిందట. మనం సర్పవరం వెళ్ళిన రోజు పద్మ వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చి ఇల్లు తాళం వేసి ఉండటం చూసి వెళ్ళిపోయారట, మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చి చెప్పారు అంది. ఎలా ఉందే పద్మ, నెల తప్పిందా శాంతమ్మ అడిగింది. పద్మ చాలా పాడైపోయిందమ్మా, సన్నగా డొక్కులా అయిపోయింది, మనిషి కూడా చాలా మారిపోయింది, ఏమిటో ముభావంగా తయారైంది, ఏమీ మాట్లాడదు, ఏమడిగినా ఊహు అంటూ సమాధానాలు చెప్తుంది. పద్మ అమ్మగారు నాన్నగారు కూడా ఎందుకునో విచారంగా దిగులుగా ఉన్నారు. నాకు పద్మను చూస్తే చాలా ఏడుపు వచ్చిందమ్మా. పద్మ అలా ఎందుకుందో శాంతమ్మకి అంతుపట్టలేదు. అత్తగారు మంచిది కాదేమో, కోరంట్రికం పెట్టిందేమో అంది చివరికి. భోజనాలు అయ్యాయి. ఒక కంచంలో కొంచెం కూర, పచ్చడి, అన్నం, చిన్న గిన్నెలో మజ్జిగ ఎత్తిపెట్టింది శాంతమ్మ. ఎవరికమ్మా భోజనం ఎత్తిపెట్టావు అంది చారుమతి. భాగవతి సినిమాకి వెళ్ళింది, వచ్చి తింటుందని.
చారుమతికి ఆ మాట వినగానే కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పానమ్మా సీతతో సినిమాలకు పంపొద్దని? 3 రోజులకు ఒక సినిమా చూడకపోతే ఇవిడ బ్రతకలేదా అంది. ఏం చెయ్యనే, ఇంట్లో కూర్చుంటే దానికి తోచదు, సినిమాకి పంపేదాకా నా ప్రాణాలు తోడేస్తుంది అంది శాంతమ్మ. దీని వరుస నాకేం నచ్చలేదమ్మా అంటూ చారుమతి ముందర గదిలోకి వచ్చింది. రోజంతా పనిచేసి వచ్చిన మాలతి అలసటగా పడుకునుంది. భాను ముందర గదిలో భర్తతో మాట్లాడుతుంది. చల్లగాలి కోసం బయట వరండాలో చాపేసుకుని మేను వాల్చింది చారుమతి. భగవతి ఆలోచనలే తిరుగుతున్నాయి. భగవతికి సీతకి సినిమాల పిచ్చి ఎక్కువ. వచ్చిన ప్రతి కొత్త సినిమాకి వెళ్లాల్సిందే. కొత్తవి లేకపోతే చూసిన పాత సినిమాయే మళ్ళీ చూస్తారు. లేదా ఒక సినిమాను బాగుందనో పాటలు నేర్చుకోవాలనో 3-4 సార్లు చూస్తారు. ఎందుకే అలా సినిమాలు చూస్తావు అని అడిగితే, మనం డబ్బు పెట్టుకొని అవసరం లేదుగా, సీత డబ్బు పెడుతుంది అంటుంది. ఈ మాట విని చారుమతి ఓసారి గట్టిగా అంది, అలా ఇంకోళ్ళ డబ్బు మీద సినిమాలు చూడటానికి సిగ్గులేదు అని. నాకేం సిగ్గులేదు, సినిమాలంటే నాకిష్టం అంది భగవతి. చి, ఏం మనిషి అని చారుమతి లోపలే చీత్కారం చేసుకుంది. సినిమాల మీద నుంచి దృష్టి చదువు మీద మళ్ళిద్దామని ఇంట్లో అంతా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. చదువు అంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని జవాబు చెప్పింది భగవతి. దీన్ని బాగు చేయటం ఎలాగో అనుకుంది చారుమతి. భగవతి మీద నుంచి ఆలోచనలు పద్మ మీదకు మళ్ళాయి. పద్మ అలా ఎందుకైందో, మద్రాసు ఎప్పుడు వెళ్తావు అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు. పరిస్థితి చూస్తే ఇప్పట్లో మద్రాసు వెళ్ళేటట్టు లేదు. ఎందుకు వచ్చినట్లు? అక్కడేమైనా గొడవలు జరిగాయా? పద్మ ఎంతో మంచిది అమాయకురాలు, ఎదుటి మనిషిని పల్లెత్తు మాట అనదు. అలాంటి పద్మతో విరోధం ఎవరు వహించగలరు అనుకుంది. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.